హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. కేటీఆర్ గారు బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో మొన్న ఒక రేవ్ పార్టీ అయితే జరిగింది, పోలీసులు రైడ్ కూడా చేశారు. అయితే ఆ రేవ్ పార్టీలో కేటీఆర్ గారి వైఫ్ శాలిమ గారు కూడా ఉన్నారు, ఆమెను కూడా ఇప్పుడు విచారిస్తున్నారు, అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈవెన్ రాజ్ పాకాల గారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తారంటున్నారు. మరి ఏం జరుగుతుంది అసలు? మరి ఆ రేవ్ పార్టీ అంత సీరియస్ గా ఫిట్నెస్ అయిపోయిందా? ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారా కేటీఆర్ గారి వైఫ్ ని కూడా? యా, రేవ్ పార్టీ అసలు రేవ్ పార్టీ జరగలేదనేమో కేటీఆర్ కానీ దీంట్లో పాల్గొన్న రాజు పాకాలు కానీ, విజయ్ మధూరి అని ఇంకొక పారిశ్రామికవేత్త కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఈవెన్ హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, అది ఫ్యామిలీ ఫంక్షను, మేమందరూ ఫ్యామిలీస్ తెల్లాం, దాంట్లో వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అందరూ కలిసి మేము వెళ్ళాము అనేది వాళ్ళు చెప్తున్నారు. దీన్ని పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ రేవ్ పార్టీ అని ప్రకటించింది. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా ఇది రేవ్ పార్టీ అని అంటున్నారు. సో రేవ్ పార్టీ అయితే కూడా తప్పేం లేదని నిన్న కూడా నేను చెప్పాను. రేవ్ పార్టీ దానికి అదే తప్పు లేదు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడితే తప్పు, లేదా అక్రమ మద్యం ఉంటే తప్పు, లేదా క్యాసినో లాంటివి వాడితే తప్పు. అంతే తప్ప రేవ్ పార్టీ చేసుకోవడం అంటే మామూలుగా పార్టీ మ్యూజిక్ డ్యాన్స్ ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని పిలుస్తాయి. ఇది బ్రిటన్లో 50s వచ్చింది, అది ఇండియాకు కూడా తర్వాత కాలంలో వచ్చింది. అయితే రేవ్ పార్టీలలో ఎక్కువ డ్రగ్స్ వాడడం వల్ల రేవ్ పార్టీ పెట్టడం అంటేనే డ్రగ్ పార్టీ అన్న ఒక జనాల్లోకి ఇది వెళ్ళింది. అయితే జన్వాడ ఫామ్ హౌస్లో మొన్న జరిగిన పార్టీ రేవ్ పార్టీ అని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన కృష్ణారావు కానీ ఎక్సైజ్ మంత్రి, తర్వాత ఎక్సైజ్ సిఏ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ డ్రగ్స్ ఏం దొరకలేదు, కేవలం ఈ డ్యూటీ ఫ్రీ ఫారెన్ లిక్కర్ మాత్రమే 7 బాటిల్ దొరికింది, అట్లాగే ఇండియన్ లిక్కరు, పర్మిషన్ లేని ఇండియన్ లిక్కరు 1-10 బాటిల్ దొరికాయి. వీటికి బిల్లులు లేవనేది చెప్తున్నారు. బిల్లులు ఇస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుంది, డ్రగ్స్ లేవు. రెండో ఇష్యూ క్యాసినోతో కాయిన్స్ ద్వారా వాళ్ళు ప్యాకెట్ ఆడారని చెప్తున్నారు. సో ఒకవేళ అదేమన్నా క్యాసినో లాంటిది నడిపున్నట్టుగా, ఇదైతే గేమింగ్ యాక్ట్ ద్వారా ఆల్రెడీ అప్లై చేశారు, గేమింగ్ యాక్ట్ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో అక్రమ మద్యం, తర్వాత గేమింగ్ యాక్ట్, ఈ రెండు తప్ప ఇంక వేరే ఇష్యూలు ఏమి లేవు దాంట్లో. అంటే ఎక్సైజ్ శాఖ ఇటు స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ SOT ఈ రెండు దాడి చేశాయి, ఈ రెండు ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాయి. అయితే ఇందులో విజయ్ మధూరి అనే అతని బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర అతని కొకైన్ ఉంది అతని బ్లడ్లో అనేది చెప్తున్నారు. నిజానికి విజయ్ మధూరి NRI, అమెరికన్ సిటిజన్. ఆయన అమెరికాలో డ్రగ్స్ తీసుకోవడం, కొన్ని రకాల డ్రగ్స్ తీసుకుంటే తప్పు కాదు. మేము ఆ మధ్య థాయిలాండ్ వెళ్ళాం, ఓపెన్గా గంజా ఎక్కడ చూసి నమ్ముతున్నారు. బాగానే ఉందని కానీ నేను కాసేపు తీసుకొని వచ్చినుంటే ఇక్కడ ఇట్లాంటి పార్టీకి పోతే నన్ను చెక్ చేస్తే కూడా బాడీలో ఉండేవి కదా. మరి నేను బాడీలో ఉండడం రాంగా, నేను ఇక్కడ తీసుకోలేదు కదా, నేను తీసుకునింది ఎక్కడ, థాయిలాండ్లో తీసుకున్నా. థాయిలాండ్లో అది లీగలే. థాయిలాండ్లో లీగల్ అయినప్పుడు నేను థాయిలాండ్లో తీసుకుంటే నువ్వు ఇక్కడ బ్లడ్ చెక్ చేసి నన్ను నేరస్తాడంటే ఎలాగ? అట్టేటప్పుడు మరి థాయిలాండ్ పంపించొద్దు మమ్మల్ని. ఒక పక్కేమో టూరిజం కావాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీలు కావాలి, వాళ్ళు మన దేశం రావాలి, మనం పోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక పక్కేమో సిటిజన్స్ని క్రిమినల్గా మార్చే చట్టాలు తీసుకొచ్చి సిటిజన్స్ని క్రిమినల్ ఇప్పుడు మార్చడం అనేది కనబడుతుంది. విజయ్ మధూరి అదే అంటున్నాడు, బాబు నేను అమెరికా పోయాను, నేను వేరే దేశాలకు వెళ్తుంటా, అక్కడ తీసుకోవచ్చు, లిమిటెడ్ అక్కడ అలో చేస్తారు, ఓపెన్గా నమ్ముతారు అక్కడ చాలా దేశాల్లో. మరి అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే నువ్వు ఇక్కడ బ్లడ్లో ఉంది కాబట్టి నువ్వు నేరస్తుడు, నీ మీద నార్కోటిక్ డ్రగ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద NSDP కింద కేసు పెడతాను అని చెప్తే ఇలాగా. ఇది ప్రాబ్లమేటిక్ ఇష్యూ. ఎందుకంటే ఎక్కడ తీసుకున్నారనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్యాసినో కూడా అంతే, చాలా దేశాల్లో మన ఇప్పుడు గోవాలో క్యాసినో ఆడడం లీగలు, ఇక్కడ ఇల్లీగలు. కాబట్టి అక్కడ ఆడితే ఇప్పుడు అక్కడ ఆడావు కాబట్టి, అక్కడ ఆడి ఇక్కడికి వచ్చావు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా అంటే ఎలాగా? ఇది కూడా అంతే డ్రగ్స్. కాబట్టి బ్లడ్లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా, అది ఎక్కడ తీసుకున్నారనేది ఇంపార్టెంట్. మరి ఇది కోర్టులో ఎలా తేలుతుందో చూడాలి. మామూలుగా లాజికల్గా అయితే
వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడ డ్రగ్స్ తీసుకోవచ్చు, తప్పు లేదు కాబట్టి ఆ దేశాల్లో తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను నేరస్తుడు అంటే ఎట్లాగా? అదే విజయ్ మధుర్ అంటున్నాడు, అక్కడేమన్నా డ్రగ్స్ దొరికాయా, అక్కడేమన్నా ఇతను తీసుకున్నాడా అనేది ఇంపార్టెంట్. అక్కడ డ్రగ్స్ దొరకలేదు. సో అందుకని విజయ్ మధుర్ దాని మీద ఫైట్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను అనేక దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాను, యూరప్ అంతా తిరుగుతున్నాను అని ఆయన దీంట్లో లాజికల్గా అయితే నాకైతే లాజికల్గానే కనిపిస్తుంది. వేరే దేశంలో లీగల్గా ఉన్నప్పుడు, అక్కడ లీగల్గా ఆయన తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చి నువ్వు దాన్ని నేరం అనేది కరెక్ట్ కాదు. మరి దీన్ని కోర్టు ఎలా చూస్తుంది అనేది చూడాలి. ఆయన అందుకని నేను విచారణకు రానని ఆయన చెప్తున్నట్టుగా వీళ్ళు పోలీసులు అంటున్నారు. ఆయన ఏదో ఫోన్ కూడా నెంబర్ వేరే ఇచ్చాడు అట్లాంటివేవో ఆయన మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఆయనేమో నేను ఏవి చెప్పనివన్నీ ఎఫ్ఐఆర్లో రాసేసి ఆ ఎఫ్ఐఆర్లో నేను చెప్పినట్టుగా వాళ్ళు రాశారని ఆయన ఆరోపిస్తున్నాడు. ఏదేమైనా ఒక ఎన్ఆర్ఐని ఇలాగా ఆయన డ్రగ్ వ్యాపారం ఏమి చేయలేదు, పెడ్లర్ కాదు, ఏమీ కాదు, ఆయన బాడీలో ఉన్నందుకు ఆయన్ని ఇలా హింసించడం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తున్నప్పుడు ఒక ఎన్ఆర్ఐ నీ స్టేట్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు ఆ ఎన్ఆర్ఐని ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదు. సో అదొక ప్రాబ్లం. రెండవది, ఇప్పుడు ఈరోజు వస్తున్న వార్త కేటీఆర్ భార్య శైలిమ అని పేరు, ఆ శైలిమని అరెస్ట్ చేస్తున్నారు, కేటీఆర్ బావమర్ది రాజీవ్ పాకాల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇంకొక బావమర్ది శైలేంద్రని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇది రాజీవ్ పాకాల ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశాడు, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు, నేనేం నేరం చేయలేదు, ఒక ప్రైవేటు ఫ్యామిలీ పార్టీని దీపావళి సందర్భంగా నేను కండక్ట్ చేసుకున్నాము అక్కడ, అది నేరం ఎలా అవుతుంది, దానికి అరెస్ట్ చేయాలా అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీళ్ళేమో మేము నోటీసులు ఇచ్చాము ఆయన రావలేదు అంటున్నారు. రాజీవ్ కనుక రాజీవ్ పాకాలేమో నోటీసులకి 2 రోజులు టైం ఇవ్వండి అని లాయర్ల ద్వారా పెట్టాడు. నిజానికి ఇదేమీ అదేదో అర్జెంటుగా ఆయన ఏదో పెద్ద నేరం చేసేసి వీళ్ళు అర్జెంటుగా ఆయన విచారించాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు. యాక్చువల్గా ఇంకా అనేకం జరుగుతున్నాయి, దాని మీద ఏమి స్పందించట్లేదు. ఇక్కడ భయంకరమైన నేరాలు హైదరాబాద్లో మనం చూస్తున్నాం, చిన్నపిల్లల అత్యాచారాలు ఇవన్నీ, దాని మీద స్పందించట్లేదు. పోలీసులు ఎస్ఐలు సిఐలే అత్యాచారాలు చేస్తున్నారు ఇక్కడ, దాని మీద ఎంత క్విక్గా స్పందించలేదు. కేవలం బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా ఒక ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ పార్టీలో మందు లిక్కర్ బాటిల్ కూడా నిన్న చెప్పాను, మనం అనేక ఫ్రెండ్స్ ఇస్తారు, ఎక్కడి నుంచో వస్తాయి మనకి లిక్కర్ బాటిల్ వాటి, ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ బాటిల్ ఇస్తే దీని ఇది నాకు బిల్లు కూడా ఇవ్వని మనం అడగం కదా, వాడు బాటిల్ ఇచ్చేదే ఎక్కువ, సో బాటిల్ ఇస్తే తీసి పెట్టుకుంటాం, సో దానికి బిల్లు ఉందా లేదా అని అడగం, రేపొద్దున మన ఇంటికి కూడా వచ్చి రైడ్ చేసి నీ దగ్గర లిక్కర్ బాటిల్ దొరికినా అరెస్ట్ చేయొచ్చు. ఇదంతా సిటిజన్స్ని అరెస్ట్ చేయడమే. ఎయిర్పోర్ట్లలో దొరుకుతాయి, అందరూ ఫంక్షన్లకి తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకొని ఎప్పుడో 3 నెలలు 6 నెలలు ఫంక్షన్లకి కలెక్ట్ చేసి పెట్టుకుంటా వస్తారు. సో ఇవన్నీ నువ్వు బిల్లులు లేవు, ఇంకోటి లేవు, నీకు వాడు లీగల్గా కొన్నాడు, బిల్లులు ఉండకుండా ఏమి ఉండవు. కాకపోతే కొన్నిసార్లు బిల్లులు వాళ్ళకి పట్టించుకోకపోయిండొచ్చు. సో ఇలాగా హరాస్మెంట్ తప్ప ఇదేం లేదు. ఒక పార్టీ చేసుకుంటే అరెస్ట్ చేయడం అనేది క్లియర్ కనబడుతుంది. రేపు దీంట్లో ఏమి డ్రగ్స్ దొరకలేదు వాళ్ళకి, కాయిన్స్ ఏవో దొరికాయంటున్నారు, ఆడినట్టు కూడా అక్కడ ఏమీ ఎగ్జాంపుల్ లేవు. కాయిన్స్ దొరికితే క్యాసినో పెట్టినట్టు కాదు కదా. సో ఇవన్నీ కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ని బదనాం చేయాలని ప్లాన్ కనబడుతుంది. ముందుగానే మనకి ఈ సిగ్నల్స్ కాంగ్రెస్ నాయకులు ఇచ్చారు కూడా, దీపావళి లోపనే బాంబులు పేలుతాయి, అరెస్టులు జరగబోతున్నాయి అనేది ఇచ్చారు కూడా. సో ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లాగైతే రేవంత్ రెడ్డిని వేధించిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ ఫ్యామిలీని వేధించడానికి కంకణం కట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూడా అదే రివెంజ్ మోడ్లో ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రివెంజ్ మోడ్లోనే ఉంటుంది తప్ప అంత తప్ప ఈ ఇష్యూలు ఏమీ లేదు. ఆమెను అరెస్ట్ చేస్తే మాత్రం, ఆమెను గాను రాజపాకలు అరెస్టులు చేస్తే మాత్రం రేవంత్ రెడ్డికి నెగిటివిటీ అనేది బాగా పెరుగుతుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి అన్ని వైపుల నుంచి నెగిటివిటీ పెరుగుతుంది, దీనికి తోడు ఇప్పుడు కక్ష తీర్చుకునే కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి చేస్తే పెరుగు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గతంలో అన్యాయం జరిగింది, రేవంత్ రెడ్డిని చాలా దారుణంగా కేసీఆర్ అర్ధరాత్రి అరెస్టులు చేయించడం ఇవన్నీ చేశాడు, దానికి ప్రతీకారం రేవంత్ రెడ్డి తీర్చుకుంటే ఇద్దరికి తేడా ఉండదు. ఎప్పుడైనా తేడా చూపించగలిగితే ప్రజలు
అతన్ని మెచ్చుకుంటారు తప్ప తేడా లేకుండా కేసీఆర్ చేసినట్టే నేను ఇంకా ఎక్కువ చేస్తానంటే మళ్ళీ కేసీఆర్ వస్తే మళ్ళీ నేను చేస్తాడు. దీంట్లో ఎవడు ఎవడికి తక్కువ కాదు కదా. ఇది ఒక సైకిల్ ఆఫ్ వైలెన్స్ అనేది